రాజు మరణించేనొకారాలిపోయే కవియు తార గగనమెక్కే రాజు జీవించే రాతి విగ్రహములందు సుకవి జీవించే ప్రజల నాలు కలయందు గండపండేరం తొడిగించుకోవడం అంటేనే చాలా గొప్ప విషయం అది తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన చల్లపిల్ల వెంకటశాస్త్రి గారే స్వయంగా తన స్వహస్తాలతో ఈ మహాకవి పాదాలను తాకి గండపండేరం తొడిగారంటే ఆ మహాకవి గొప్పతనాన్ని మీ ఊహకే వదులుతున్నాను కవి కోకిల కవి దిగ్గజ కవి విశారద నవయుగ చక్రవర్తి మధుర శ్రీనాథ వంటి బిరుదలైన వేలు పట్టుకుని నడిస్తే పద్మభూషణ ఆయన శిరస్సును అలంకరించింది ఆయనే కండబలం గుండెబలం దండిగా కలిగిన వెనుగొండలో జన్మించిన మన గొర్రం జాషువ గారు గబ్బిలం లాంటి గొప్ప కావ్యాన్ని మనకు అందించిన ఈ మహనీయుని నూట ఇరవై ఐదవ జయంతిండి వాళ్ళ ఈ మహాకవిని స్మరించుకోవడం మనందరి అదృష్టం పాట వృదయో కదా చీకటి ఎన్ని వెన్నెల వాగు లింకిపోయేనో కదా కటిక కొండల మీద కరించి ఎన్ని కస్తూరి జింకలీడరెనో కదా మురికి తినల మీద పరిమళించి ఎన్ని ముత్తెపురాలు భిన్నమయ్యేనో కదా పండిన వెదురు జొంపములలోన ఎంత ఎంత జున్ను రత్నకాంతి ఎంత శాంతి ప్రకృతి గర్భమందు పుట్టుకతన ఆయన ఎంతో మందికి స్ఫూర్తిదాత ఆయన ఎదుర్కోని కష్టం లేదు సాధించని గెలుపు లేదు ఈయన మొత్తంగా డెబ్భై నాలుగు కావ్యాలు రాశారు హరిశ్చంద్రుని కథలో కాటికాపిరిగా ఉన్నప్పుడు హరిశ్చంద్రుడు పాడిన పద్యం మీకు గుర్తుందా అదేనండి ఇచ్చోటనే అనే మొకటంతో ప్రారంభమవుతుందే అది రాసింది మన జాషో గారే ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే ఇచ్చోటనే భూములేలు రాజన్యుని అధికార ముద్రికలంతరించే చోటనే లేత ఇల్లాలిన పూసల సౌరు గంగలో కలసిపోయే ఈ చోటనే ఎట్టి పేరెన్ని కంగన్న చిత్రలేఖ కుని కుంచి అనసించే ఇది పిశాచులతో క్షనుండు గజ్జె కదలించి ఆడు రంగస్థలంబు ఇది మరణ దూత తీక్షణ దృకులయ అవని పాలించు సింహాసనంబు నా కవితావధూటివద నంబు నెగాదిగాజూచి రూపురేఖాకమనీయవైఖరుల్గాంచి ఎన్నవారి మీదే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో బాకున గృమ్మినట్లగున్ పార్థివ చంద్రవచింప సిగ్గగున్ ఈ మహనీయుని మీ స్మరణకు తేవడం నా భాగ్యంగా భావిస్తూ సెలవు మీ శ్రీ